హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రయోఫైట్లలో సిద్ధ బీజదము పరిణామక్రమము ఎవాల్యుయేషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రయోఫైట్లలో సిద్ధ బీజ క్రమం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము దీనిలో సంయోగ బీజదము లైంగిక ఉత్పత్తిలో లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం లైంగిక ఉత్పత్తిలో ఏర్పడిన సంయుక్త బీజము శాఖ్య విభజనలచే అభివృద్ధి చెంది సిద్ధ బీజంగా రూపొందుతుంది ఇట్ ఈజ్ ఏ ఇన్ కండిషన్ ద్వయస్థితికంలో ఉంటుంది వివిధ బ్రోయోఫైట్ మొక్కలలో సిద్ధ సంపూర్ణ లేదా సంపూర్ణ లేదా అసంపూర్ణ పరాణజీవిగా సంయోగ బీజ తేలస్పై మనం కూడా సాగిస్తుంది సిద్ధ అంటే స్పోరోఫైట్ అంటాము వివిధ బ్రోయోఫైట్ మొక్కలలో సిద్ధ బీజదం సంపూర్ణ లేదా అసంపూర్ణ పరాణజీవిగా సంయోగ బీజద స్పోరోఫైట్స్ పై ఆధారపడి మనుగడ సాగిస్తుంది సిద్ధ బీజము అలైంగిక ఉత్పత్తి జరుపుకొని సిద్ధ బీజ మాతృ కణాలు క్షయకరణ విభజన చెంది హెప్లాయిడ్ ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి అయితే ఇక్కడ సిద్ధ బీజాలు అంకురించి తిరిగి సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి అంటే ఈ సైకిల్స్ అనేది పరిణామం అనేది ఈ క్రమం ఎట్లా ఉంటుంది ఫస్ట్ సిద్ధ బీజము అలైంగికోత్పత్తి జరుపుకొని సిద్ధబీజ మాతృకణాలు క్షేకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి సిద్ధ బీజాలు అంకురించి స్పోర్ట్స్ అనే జర్మినేషన్ జరిగి తిరిగి సంయోగ దాన్ని దాన్ని అంటాము స్పోరోఫైట్ని ఏర్పరుస్తాయి ఈ రకంగా మిగతా ఆర్కిగోనియేట్ మొక్కల వలె బ్రయోఫైట్ జీవిత చక్రంలో కూడా సంయోగ బీద ఏకాత్రంగా ఏకాంతంగా ఏకాంతరంగా వస్తుంటాయి ఆల్టర్నేషన్ ఆఫ్ హెట్రోమార్పిక ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ద వన్ బై వన్ స్పోరోఫైట్స్ ఆఫ్టర్ గ్యామిటోఫైడ్స్ ఎటిరో అంటాము ఏక స్థితిక ద్వయస్థితిక ఏకాంతర జీవిత చక్రాలు ఇవి ఒక దాంతో ఒకటి ఏకాంతరంగా వస్తుంటాయి స్వరూప నిర్మాణాలలో ఈ రెండు దశలు భిన్నంగా ఉంటాయి మార్ఫాలజికల్లీ ఇది కెన్ డిఫ కావున వీటిని భిన్న రూప ఏకాంతర జీవిత దశలు అంటాము హిటిరో మార్పిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ హిట్రో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని పేర్కొంటాము హిటిరో మార్పిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే భిన్న రూప ఏకాంతర జీవిత దశలు అంటాము భిన్న రూప మీన్స్ హెట్రో టూ డిఫరెంట్స్ పొరోఫైట్స్ గ్యామ్టోఫైడ్స్ సంయోగ భేదము సిద్ధ బీజేదము దీస్ ఆర్ ది డిఫరెంట్ దట్స్ కాల్డ్ యాజ్ హెట్రో ఏకాంతర అల్టర్నేషన్ వన్ బై వన్ సంయోగ భేదము ఆఫ్టర్ దాట్ సిద్ధ బీజేదము ఓకేనా జీవిత దశలు జనరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఇటిరో మార్పిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ లైఫ్ సైకిల్స్ని కలిగి ఉంటాయి బ్రయోఫైట్స్ బ్రయోఫైటకు చెందిన వివిధ ప్రజాతులలో సిద్ధ బీజదము స్వరూప నిర్మాణాలలోనూ స్వతంత్ర జీవనం గడిపే శక్తిలో ఎంతో వైవిధ్యం గోచరిస్తుంది ఓకేనా ఇది సిద్ధబీజం అనేది బ్రయోఫైట్లలో వివిధ ప్రజాతులలో స్వరూప నిర్మాణంలోనూ అదేవిధంగా స్వతంత్ర జీవనాన్ని గడిపే శక్తిలో ఎంతో వైవిధ్యము గోచరిస్తుంది బ్రయోఫైట్లో సిద్ధబీజ పరిణామానికి సంబంధించి రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి అవి ఒకటి ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇవాల్యూషన్ అండ్ సెకండ్ వన్ తీరోగమన పరిణామ సిద్ధాంతము థిరీ ఆఫ్ రిగ్రెసివ్ ఇవాల్యూషన్ ఈ విధంగా మనకు రెండు రకాల సిద్ధాంతాలు ఆగుపిస్తుంటాయి ఈ బ్రయోఫైటలో బ్రయోఫైటలో సిద్ధబీద పరిణామానికి సంబంధించి రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు దట్ ఈస్ ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము తీరియా ప్రోగ్రెసివ్ ఇవాల్యూషన్ అండ్ తీరియా ప్రిగ్రెసివ్ ఇవాల్యూషన్ తిరోగమన పరిణామ సిద్ధాంతము ఈ విధంగా మనకు రెండు సిద్ధాంతాలు పరిణామ సిద్ధాంతాలు అనేవి వస్తుంటాయి ఈ ప్రగతిశీల పరిణామ సిద్ధాంతం ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము దీంట్లో బోఫైట్ మొక్కలలో సిద్ధబీదము పరిణామాన్ని వివరించేందుకు ఈ సిద్ధాంతాన్ని బవర్ మొదటగా ప్రతిపాదించడం జరిగింది బవర్ నైన్టీన్ నాటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ద థిరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై ది బవర్ ఇన్ నైన్టీన్ నాటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వారు స్ట్రాస్బర్గర్ స్ట్రాస్బర్గర్స్ కావేర్స్ స్ట్రాస్బర్గర్స్ బర్గర్స్ కావేర్స్ చాంబర్లిన్ అండ్ కాంబెల్ ఓకే ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వారు సపోర్ట్ దిస్ ది థియరీ ఆ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్స్ స్ట్రాస్బర్గర్స్ బర్గర్స్ కావేర్స్ చాంబర్లిన్ కాంబెల్ ఓకేనా ఈ నలుగురు శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని బలపరచడం జరిగింది నెక్స్ట్ ఈ సిద్ధాంతం ప్రకారం ఆదిమైన బ్రయోఫైట్ మొక్కలలో సిద్ధబీజం సరళ నిర్మాణం కలిగి ఉంటుందని పరిణితి చెందిన ప్రజాతులలో ఇది క్లిష్టంగానో బాహ్య అంతర నిర్మాణంలో విభేదనం చెంది ఉంటుందని ముఖ్యమైన భావన ఈ సిద్ధాంతం ప్రకారము ఆదిమైన బ్రోఫైట్ మొక్కలలో సిద్ధబీజము సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది పరిణితి చెందిన ప్రజాతులలో ఇది క్లిష్టంగాను బాహ్యాంతర నిర్మాణంలో ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ డిఫరెన్సెస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ డిఫరెంటే ఈ విధానంలో బాగా అభివృద్ధి చెందిన సిద్ధ బీజంలో మాస్ మొక్కలు ఓకేనా పాదము శోషణానికి లగ్నికృతకు ఎంకరేజ్ చేయడానికి హరిత కణజాలము కణంతర అవకాశాలు వాయురంధ్రాలు కిరణజన సమయక్రియకు తోడ్పడతాయి తత్ఫలితంగా కొంత స్వతంత్ర జీవన శక్తి సంపాదించడము ఈలేటర్లు మూత కణాలు పెరిస్టోమ్ పరిముఖ దంతాలు వంటి నిర్మాణాలు ఈ గూలిక పగలడానికి సిద్ధ బీజాల విడుదలకు తోడ్పడతాయి గూలికలో స్తంభిక ప్రారంభ ప్రకరణ కణాలుగా మనకు ఇక్కడ తోడ్పడుతుంది ఓకేనా అయితే ఈ లెటర్లు మూతాలు పెరిస్టోమ్లు ఈ నిర్మాణాలు గూలిక పగలడానికి సిద్ధ బీజాలు విడుదలకు గుళికలోని స్తంభిక ప్రారంభ ప్రసరణ కణజాలంగా వ్యవహరిస్తుంది నీరు మరియు పోషక కణజాల రవణకు ఉపయోగపడతాయి పై పురోభివృద్ధిలో పాటు బ్రయోఫైట్లో ఫలతీకరణాంతరము ఏర్పడిన సంయుక్త బీజము ఫలదీకరణ అనంతర ఏర్పడిన సిద్ధ బీజము అంటే అది ఇన్ కండిషన్లో ఉంటుంది స్త్రీ బీజంలోనే ఉండిపోయి సిద్ధ బీజదంగా రూపొంది సంయోగ బీజ తాలస్కు లగ్నీకృతమై పోషణను గ్రహిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ సిద్ధ బీజం గురించి మనము దాని యొక్క పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతుంది దాని గురించి తెలుసుకుంటున్నాం బ్రయోఫైట్లో సిద్ధ బీజం పరిణామ ప్రక్రియ సరళత నుండి సంక్లిష్టతకు సరళత నుండి సంక్లిష్టతకు పురోగ పురోగమించిందని తెలపడానికి కింది ప్రజాతుల సిద్ధ బీజాలను వర్షక్రమంలో మనము పరిశీలిద్దాము రిక్షియా స్పోరోకార్పస్ టార్జేనియా మార్కాన్సియా పెల్లియా వీటిలో ఏ విధంగా పరిణామము జరిగింది దాని గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాము అది రిక్షిలో చూస్తే దీనిలో సిద్ధ సూక్ష్మమైన సరళమైన మరియు పరిణామరీత్యా ఆదిమమైనదిగా ఉంటుంది ఈ సిద్ధ గోళాకార సిద్ధబీజ కోశము లేదా గుళిక ఉంటుంది దీనికి ఒకే పొర మందం గల కవచము కవచం లోపల సిద్ధ మాతృకణాలు ఉంటాయి ఈ సిద్ధబీజ మాతృకణాలు సమయబీజ తాలస్లో మునిగి ఈమిడి ఉంటుంది సిద్ధబీజ మాతృకణాలు క్షేకరణ విభాగం చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి ఇవి సంపూర్ణ పురాణజీవిగా జరుపు నెక్స్ట్ తిరోగమన సిద్ధాంతము తిరోగమన సిద్ధాంతం అనేది మళ్ళీ తిరిగి ఏ విధంగా ఏర్పడుతుంది ప్రగతిశీల సిద్ధాంతానికి వ్యతిరేక భావనతో తిరోగమన సిద్ధాంతం ప్రతిపాదించబడింది ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వారిలో ముఖ్యులు వెట్స్టైన్ చర్చ్ గోబెల్ ఇవాన్స్ బోల్డ్ మరియు భారతీయ ప్రముఖ బ్రయోలజిస్టు కశ్యప్ అనే శాస్త్రవేత్తలు ఈ తిరోగమన సిద్ధాంతంను బలపరచడం జరిగింది ఈ భావన ప్రకారము రిక్షా సిద్ధ ఆదిమమైనది ఆదిమైనది కాదనియు అంటే ఇక్కడ రిక్షా రిక్షాలో జరిగే సిద్ధ గురించి మనము మార్కాంక్షలో నేర్చుకుంటాము ఈ వాదన ప్రకారం రిక్షా సిద్ధబీదము ఆదిమైనది కాదనియు దాని నిర్మాణము క్షీణ లక్షణం కాదని మాస్ మొక్కలలో ఉన్న సంక్లిష్ట నిర్మాణము అత్యంత విభేదనం చెందిన బాహ్య చర్మం కావచ్చు పత్రరంధ్రాలు స్తంభక పెరిస్టో మూతకణాలు వంద్య నిర్మాణాలు పరిణితి చెందని లక్షణాలుగా భావింపబడ్డాయి సంక్లిష్ట నిర్మాణంలో మాస్ మొక్క సిద్ధ బీజాల నుండి వంద్య కణజాలం క్షణించిపోయి సరళ నిర్మాణం గల రిక్షా సిద్ధ కేవలము బలవంతమైన కణజాలం మాత్రమే మిగిలి ఉంది అందువల్లనే దీని ప్రకారము రిక్షా సిద్ధ బియ్యదము పరిణతి చెందిన రకము అంటే ఈ సిద్ధ ఈ సిద్ధాంతం ప్రకారము పరిణామము తిరోగమనము దశలో అవరోహణ క్రమంలో జరిగిందన్నమాట అంటే చిన్న నుండి పెద్ద సిద్ధ బీజాల విడుదల వ్యాప్తి విశిష్ట యాంత్రిక విధానాలలో సరళత దిశగా పరిణామం జరగడం మూలంగా హీలేటర్లు వంద్య నిర్మాణాలు తొలగించబడతాయి ఇది రిక్షాలు అదేవిధంగా గుళిక కవచంలో హరిత కణజాలము క్రమేణా క్షీణించి చివరకు అదృశ్యం అవడము రిక్షాలె గూలిక కవచపు సంఖ్య తగ్గుతూ చివరకు ఏకకణమైన కవచంగా రూపొందడము క్రమేణ వంద్య భాగాలైన పాదం కాడ తొలగింపబడి కేవలం గులిక మాత్రమే మిగిలిపోవడం ఇవన్నీ మనకు సిద్ధ ఈ నిర్మాణం పాదము కాడ గుళిక ఇవన్నీ అగుపిస్తుంటాయి ఓకేనా ఈ సిద్ధ బీజదంలో సిద్ధ కణజాలం క్రమేపీ పెరుగుతూ వంద్య కణజాలం క్షీణిస్తూ ఈలేటర్లు లాంటి వంద్య నిర్మాణాలుగా పూర్తి నిర్మి నిర్మూలింపబడము ఈ విధంగా మనకు అంటే పురోగమనం ఎట్లా ఉంటుంది తిరోగమనం ఎట్లా ఉంటుంది ప్రగతిశీల సిద్ధాంతము ప్రగతిశీల సిద్ధాంతంలో ఏ లక్షణాలు మనకు ఏర్పడ్డాయి ఎటువంటి లక్షణాలు తిరోగమనంలో కనిపిస్తాయి ఇది డిఫరెన్సెస్ సిద్ధబీజం యొక్క ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ స్పోరోఫైట్ అండ్ బ్రయోఫైట్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో దీనికి తోడు ఇంకోటి కూడా స్టీలర్ ఎవల్యూషన్ ఇన్ టెరిడోఫైట్స్ ఇవన్నీ అంతే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి పురోగమనం ఎట్లా జరిగింది తిరోగమనం ఎట్లా జరిగింది రిక్షాల వల్లే మనం ఇక్కడ అన్ని మార్కాన్స్యా అంతో సీరియస్ గురించి నేర్చుకుంటాము వాటిలో ఉండే పాదం కాడాగులిక సిద్ధ భేదంలో ఉండే నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి ఓకేనా సో ఇక్కడ వాటి యొక్క జీవిత చక్రం అనేది వచ్చేసి మనకు ఈ విధంగా అంటే అలైంగిక శాఖ్య ప్రత్యుత్పత్తి జరుపుకొని సంయోగ బీజము శాఖ్య ప్రత్యుత్పత్తి జరుపుకొని ఇక్కడ మనకు సంయుక్త బీజం ఏర్పడి సంయుక్త బీజము డెవలప్ అయ్యి సిద్ధ బీద మాతృకొణాలు సిద్ధ బీజ మాతృకణాలు తిరిగి సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి సో ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఇవి రావడం మూలంగా దీన్ని జీవిత చక్రాన్ని భిన్న రూప అంటే ఏక ద్వయ స్థితిక సంయోగ బీజము సిద్ధ బేజము ఒక దాని తర్వాత ఒకటి రావడం మూలంగా దీనికి భిన్న రూప ఏకాంతర జీవిత చక్రం అనే సైకిల్స్ జీవిత చక్రం అని కలిగి ఉంటుంది బ్రోఫైట్స్ ఇంకా దీనిలో మెయిన్లీ రెండు రకాలు ఉంటాయని చెప్పడం జరిగింది కదా ఒకటి ప్రగతిశీల సిద్ధాంతము అండ్ తిరోగమన సిద్ధాంతం ప్రగతిశీల సిద్ధాంతము తిరోగమన సిద్ధాంతము ప్రగతిశీల సిద్ధాంతము ఏం తెలియజేస్తుంది దీన్ని బలపరిచిన వారెవరు ఇవన్నీ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ తిరోగమన సిద్ధాంతము మరోసారి చూద్దాము ప్రగతిశీల సిద్ధాంతము దీన్ని భవరాణి శాస్త్రవేత్త మొదటి ప్రతిపాదించాడు బలిపరిచిన వారిలో స్టాస్ బర్గర్ కావేర్ సిద్ధాంతం ప్రకారము ఆదిమైన బ్రోయోఫైడ్ మొక్కల్లో సిద్ధ బియ్యము సరళ నిర్మాణం ఉంటుంది సింపుల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది పరిణితి చెందిన జాతులలో క్లిష్టంగానూ విభేదనం చెంది ఉంటుంది అయితే ఈ విధానంలో మనకు బాగా అభివృద్ధి చెందిన సిద్ధ బీజంలో చూసినట్లయితే పాదం ఉంటుంది అది శోషణకు లగ్నికృతకు చేయడానికి తోడ్పడుతుంది హరిత కణజాలము కణంత్రావకాశాలు ఇవి ఇవేం చేస్తాయంటే కిరణజన్య సమయక్రియకు తోడ్పడతాయి వీటిలో తోడ్పడతాయి కిరణజన్య సమయక్రియలో తోడ్పడతాయి నెక్స్ట్ ఈలేటర్లు మూత పెరిస్టోమ్స్ ఇవన్నీ గుళిక పగలడానికి సిద్ధ బీజాలు విడుదలకు తోడ్పడతాయి గుళికలో స్తంభిక అంటే ప్రారంభ ప్రసరణ కణజాలంగా వ్యవహరిస్తూ నీరు మరియు పోషక పదార్థాల రవణకు తోడ్పడుతుంది ఈ విధంగా బ్రైవఫైట్లో సిద్ధపేదము పరిణామ ప్రక్రియ సరళత నుండి సంక్లిష్టత దశకు పురోగమించబడిందని తెలపడానికి కింది ప్రజాతులను చూసుకోవచ్చు మనము రిక్సియాలు ఎట్లా ఉంటాయి స్పోరోకార్ టార్జీనియా మర్కాన్సియాపిలియా ఓకే ఒకదాని తర్వాత ఒకటి మార్పులు అనేవి ఈ విధంగా జరిగింది పురోగమనం ఓకే తిరోగమనంలో ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వారిలో వైట్ స్టైన్ చర్చ్ గోబెల్ బోల్డ్ ప్రముఖ భారతీయ బ్రయోలజిస్టు కశ్యప్ అంటే దానికి వ్యతిరేకంగా ఈ తిరోగమనం అనేది ఎట్లా జరిగింది అని ఈ సిద్ధాంతంలో వర్ణించబడుతుంది ఓకే ఇది బ్రయోఫైట్లలో సిద్ధ బీజద పరిణామము క్రమము దయాస్థితి స్థితికంలో ఉంటుంది ఏకస్థితిగా సిద్ధ పిల్లలు నిలబడతాయి భిన్న రూపాయ యొకాంత్ర జీవితం కలిగి ఉంటుంది రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రగతిశీల పరిణామ సిద్ధాంతము తిరోగమన సిద్ధాంతము నెక్స్ట్ ప్రగతిశీల సిద్ధాంతము ణిశావత నెక్స్ట్ రిక్షి ఈ మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది రోగమన సిద్ధాంతం విధంగా రెబ్ ఫైట్లో యుద్ధ బిజ పరిణామక్రమం అనేది జరుగుతుంది ఓకే ఓకే ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్